డిఎస్సి వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఓయూలో రాత్రంతా నిరసనకు దిగారు. డిఎస్సి వాయిదా వేసే వరకు ధర్నాను ఆపేది లేదని హెచ్చరించారు. కనీసం 3 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ చేపట్టారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. వాయిదా వేయాలి, డిఎస్సికి టెట్కు మధ్య దాదాపు 90 రోజుల గడువు ఇవ్వాలంటూ కూడా నిరుద్యోగులంతా ఈరోజు విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు ఈవినింగ్ 8 గంటలకు సమయంలో వాళ్ళందరినీ కూడా అదుపులో నుంచి బయటికి పంపించేశారు. వాళ్ళంతా కూడా ఏదైతే సిటీ పోలీస్ హెడ్ క్వార్టర్ నుండి కూడా ఉస్మానియా యూనివర్సిటీ వరకు కూడా ర్యాలీగా వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద నిరుద్యోగులంతా ర్యాలీని నిర్వహించి ఇక్కడ ధర్నాకైతే కూర్చున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి. పోస్ట్పోన్ ఎందుకు కోరుతున్నారు మీరు? ఎందుకంటే మాకు టెట్ నిర్వహించి 1 మంత్ కూడా కాలేదు. మధ్యలో హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ పెట్టిరు. డిఏఓ ఎగ్జామ్ ఉంది. 15 రోజుల్లో మేము ఎట్లా ప్రిపేర్ అవుతాము? మళ్ళీ కూడా డిఎస్సి వాళ్ళు కన్ఫర్మ్ డేట్స్ ఇవ్వకుండా టెంటేటివ్లు అని పెట్టేసి 1 వీక్ బ్యాక్ కన్ఫర్మ్ డేట్స్ అని పెడితే మేము మానసికంగా ఎట్లా సిద్ధమవుతాము? మళ్ళా వీళ్ళు టీజీపీఎస్సికి డిఎస్సికి మధ్య సమన్వయం లేక డిఎస్సికి మధ్యలో మళ్ళీ హాస్టల్ డెలివరీ పెట్టిరాలు. అది వాళ్ళ తప్పిదం వల్ల మేము అనుభవించాల్సి వస్తుంది. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని అంటున్నారు కదా, ఎందుకు పోస్ట్ పోన్ చేయాలి? ఇప్పుడు అర్ధరాత్రి ఎందుకు చేస్తున్నారు అని అంటే అంత సివియారిటీ ఉంది, అంత ఇంపార్టెన్స్ ఉంది డిఎస్సి పోస్ట్పోన్మెంట్కి. అనా నేను టెట్ రాశాను, 20 డేస్ కూడా కాలేదు. ఇంకొక 10 డేస్ అయితే మళ్ళీ డిఎస్సి ఉంది. జస్ట్ ఒక 1 వీక్ ముందే హాస్టల్ వెల్ఫేర్ రాశాను. ఇప్పుడు ఈ 3 ఎగ్జామ్స్కి సిలబస్లు అన్నీ వేరు. టెట్కు రాసే సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్లో రకరకాల సబ్జెక్ట్స్ చదువుతాం. హాస్టల్ వెల్ఫేర్ అనేది కంప్లీట్గా ఎంటైర్లీ డిఫరెంట్ సిలబస్. అది ఒక 10 డేస్ అయింది. ఇమీడియట్గా మళ్ళీ ఒక 10 డేస్కి నాకు 8 డేస్కే నాకు మళ్ళీ డిఎస్సి ఉంది. డే లాస్ట్ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాసిన మళ్ళీ డే 1st కే నాకు డిఎస్సి ఉంది. ఈ 18 డేస్లో రాయడానికి ఏ వ్యక్తికి, ఇప్పుడు ఎంత ఇంటర్ ఎంత స్మార్ట్ అయినా, అసలు ఈ భూప్రపంచంలో ద మోస్ట్ స్మార్టెస్ట్గా ఎవరున్నా కానీ ఈ 18 డేస్లో డిఎస్సి సిలబస్ చదవడం పాసిబుల్ కాదు. 3 నెలల వాయిదా కావాలి, కరాఖండిగా అడుగుతున్నాము. మాకు ఇంత సివియారిటీ ఉంది కాబట్టి 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి మాకు ఎంత ఈ ఎంత సీరియస్నెస్ ఉందో చెప్పాలని చెప్పేసి 20 కిలోమీటర్లు నడిచి స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మేము మా వాయిస్ ఇస్తున్నాం. ఇక్కడ రాజకీయాలకు మేము దూరంగా ఉండాలనుకుంటున్నాము, మా సమస్యలకు మాత్రమే మేము దగ్గరగా ఉండాలనుకుంటున్నాము. సో వాళ్ళు రావాల్సిన టైంలో వచ్చి మాట్లాడారు, మాకు అది అంతవరకు చాలు. అంతేగాని ఒక గవర్నమెంట్ని మేము కించపరుసు ఏదైనా మాట్లాడినా మాకు అలాంటి ఉద్దేశాలు ఏమి లేవు. మేము నిరుద్యోగులం అండి, మేము మా కష్టాలకి మాత్రమే మేము ఇది చేస్తున్నాము. అంతే తప్ప మేము ఒక పర్టికులర్గా పార్టీని ముందర పెట్టుకొని ఇది చేసే అట్లాంటి ఉద్దేశం మాకు ఏది కూడా లేదు. సో అందుకని చెప్పేసి మేము మాకు మాట సహాయంగా వచ్చి మాకు తోడు వెన్నుదన్నుగా నిలిచే వాళ్ళందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఏ పార్టీని కూడా మేము ఇది చేయట్లేదు. ఓకే, చూస్తున్నాం కదా ఏదైతే సిలబస్ ఎక్కువగా ఉంది, అందుకోసం ప్రిపేర్ అవ్వడానికి కొంచెం టైం కావాలంటూ కూడా ఇక్కడ నిరుద్యోగులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు కూడా ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చెప్పండి, మీ డిమాండ్ చేయండి. ఎందుకు మీరు ఇంత నైట్ వచ్చి కూడా ధర్నా చేస్తున్నారు? మా డిమాండ్ ఏం లేదండి, డిఎస్సి 3 మంత్స్ వాయిదా వేయాలి. మా హక్కుగా మేము అడుగుతున్నాం, మేము రాసే ఎగ్జామ్స్కే మేము అడుగుతున్నాం. మాకు పోస్ట్ పోన్ కావాలి, కంపల్సరీ పోస్ట్ పోన్ చేయాలి. చేసే వరకు మా నిరాహార దీక్ష ఇట్లనే సాగుతుంది. మాకు ఏ పార్టీతో సంబంధం లేదండి, మా ఓన్లీ ఒకటే, మాకు 3 మంత్స్ డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి, చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. లేకుంటే చేసే వరకు మేము ఇలాగే కూర్చుంటాం, అన్నం తినం, ఏం చేయము. మేము ఇక్కడున్న స్టూడెంట్స్ అందరం ఇలాగే పోరాడతాం. చదువుకోవడానికి టైం అయితే మొత్తం వేరే సిలబస్, అందువల్ల మేము పోస్ట్ పోన్ కోరుకుంటున్నాం. చూస్తున్నాం కదా వరుస పోటీ పరీక్షలు అయితే ఉన్నాయి, సిలబస్ ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా టెట్కు డిఎస్సికి సంబంధించి కొంచెం సిలబస్ కూడా చేంజ్ ఉంటుంది. మాకు గడువు కావాలంటూ కూడా నిరుద్యోగులు అందరూ కోరుతున్నారు. మాకు ఏ పార్టీతోటి సంబంధం లేదు, మేము కేవలం మా యొక్క ఏదైతే జాబు నోటిఫికేషన్ విడుదల చేశారో ఆ నోటిఫికేషన్కి మాకు కొంచెం టైం కావాలని చెప్పేసి కూడా కోరుతున్నామంటూ కూడా నిరుద్యోగులు చెప్తున్నారు. కెమెరామ్యాన్ కీర్తన్తో హరికృష్ణ, బిగ్ టీవీ హైదరాబాద్.